మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే పూర్ణిమ, ప్లీజ్ చెప్పండి. మా బాబుకి 10 ఇయర్స్, ఓకే అయితే కింద పళ్ళు 6 అన్ని ఊడిపోయినాయి. రైట్. 4 పళ్ళు వచ్చినాయి, ఇంకొక పళ్ళు సైడ్ లో ప్లేస్ లేదు రావడానికి, అది చాలా పెయిన్ అని చెప్తున్నాడు. దానికి ఏమన్నా పరిష్కారం చెప్పండి మ్యామ్. ఎస్, 10 ఇయర్స్ అంటే ఇంకా ఇంకా పళ్ళు ఊడిపోయి వచ్చేది ఉందమ్మా. యాక్చువల్లీ కింది పళ్ళు ఏవైతే రావాలో, లోవర్ ఇన్సీజర్స్ రెండు, లాటరల్ సెంట్రల్స్ రెండు, 4 పళ్ళు వచ్చేసినాయి. తర్వాత ఉండేది కూరపన్ను, కెనేన్ అంటారు దాన్ని. అది రావడానికి ఇంకా 10 ఏళ్ళే కాబట్టి 11-12 సంవత్సరాల మధ్యలో వస్తుంది. 10-12 మధ్యలో వస్తుంది. సో టెన్షన్ పడబాకండి. కాకపోతే నొప్పి నొప్పి అంటున్నాడు అంటే ఆ పన్ను బయటికి వచ్చేటప్పుడు చిగురులోంచి వస్తుంది కదా, బిడ్డలు కొంచెం నొప్పి అంటారు. సో ఇబ్బంది ఏం లేదు, తగ్గిపోతుంది. అంతకే ఎక్కువ నొప్పి అంటే పారాసిటమాల్ కానీ ఏదైనా ఇవ్వండి, టైం బీయింగ్కి సరిపోతుంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే పళ్ళు పుచ్చిపోకుండా 2 పూట్ల బ్రష్ చేయించడం చాలా ఇంపార్టెంట్. పళ్ళు పుచ్చిపోతే ఆ ట్రీట్మెంట్స్ ఎక్కువ బాధాకరం, అట్ ద సేమ్ టైం పర్మనెంట్ టీత్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే ఇంకా ఎక్కువ పెయిన్ అంటే ఒకసారి చెకప్కి తీసుకురండి. ఎందుకంటే మీరు చెప్పేది నాకు సగమే అర్థమవుతుంది కదా, కొంతవరకు అసెస్ చేయగలుగుతాము మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ప్రకారం. రిమైనింగ్ చూడాలి అంటే మేము ఎగ్జామినేషన్ చేయాలి. సో బిడ్డను ఒకసారి తీసుకురాగలిగితే ఒకసారి చూసి చెప్పేస్తాం. పెద్దగా ట్రీట్మెంట్ అయితే ఏముండదు, నేను చెప్పేదే చెప్తారు. బట్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఐ యామ్ ఆస్కింగ్ యూ టు గెట్ ద కిడ్, రైట్?